అవిసెలు అండి ఇవి, బ్లాక్ సీడ్స్ అంటారు. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. ఈ అవిసెల్ని ఈ గ్లాస్ మనం తీసుకున్నామండి. ఇదే గ్లాస్తో అవిసెలు తీసుకొని దీన్ని వేపామండి. మనం ఒక 5-10 నిమిషాలు చిట్పట్లాడే వరకు వేపుకున్నాము. అది అయిన తర్వాత దీంతోటే 3 గ్లాసులు నువ్వులు వేసుకున్నామండి. అంటే అవిసెలు సగం వేగిన తర్వాత నువ్వులు వేసుకున్నాము. ఆ నువ్వులు కూడా వేగాయి. 3 గ్లాసులు నువ్వులు ఈ రకంగా, 1 అవిసెలు, 3 నువ్వులు. నువ్వులు అవిసెలు బాగా వేగిన తర్వాత మనం నువ్వులు వేసిన తర్వాత పెద్దగా వేపొద్దండి. కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక కొబ్బరి చిప్పండి. ఇది బ్లాక్ ఉంటుంది, ఎండు కొబ్బరి ఇది. ఈ కొబ్బరిని మనం ముక్కలు చేసుకున్నాము. చిన్న వేడి ఉండేటప్పుడు, ఇది చిన్న వేడి కళాయి ఉండేటప్పుడు ఆ చిప్ప కొబ్బరి ముక్కలు ఇందులో వేస్తాం, చిన్న కోసుకొని. అవి ఈ గ్లాసుడు వచ్చాయండి కొబ్బరి ముక్కలు. కానీ కొబ్బరి ముక్కలకు కొలత అవసరం లేదు. అవిసెలు ఒమేగా 3 స్కిన్కి, కళ్ళకి చాలా వీటికి మంచిదండి. నువ్వులు ఎన్నిటికో మంచిదో చాలామందికి తెలుసు అండి, మీకు అందరికీ తెలుసు. నువ్వులు అవిసెలు కలయికలో చాలా అంటే విటమిన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయండి చాలాను. అందుకని ఈ 2 కలిపి చేద్దామని నేను ఊహించి చేస్తున్నాను. 1 అవిసెలు, 3 నువ్వులు, 1 కొబ్బరి ముక్కలండి. ఈ 3 కలిపి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి. మిక్సీ కంటిన్యూగా చేయకూడదండి, ఆపుతూ చేస్తూ అలా చేయాలి. మధ్యలో కలపాలి. మిక్సీ కంటిన్యూ చేయకూడదు, ఆపుతూ చేస్తూ ఉండాలి. బెల్లం 1 వేసామండి కొంచెం నలిగిన తర్వాత. ఇప్పుడు ఇది 2 వేస్తున్నామండి, సేమ్ అలాగే కొలత. ఇంకా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఇంకా చప్పగా కావాలనుకున్న వాళ్ళు 1 బెల్లం వేసుకోండి. ఇలా ఉన్నది. మెత్తగా అయితే బాగోదు. ఈ టైంలో ఇక 1 పాల చుక్క వేయాలండి. ఇగోండి ఇలా అయ్యింది. ఇది టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అవిసెలు మన నోట్లోకి ఈ రకంగా వెళ్తూ ఉంటే ఎంత మంచిదంటే చాలా మంచిదండి. క్యాప్సిల్స్ వాడతాము మనం చాలా వరకును. ఈ అవిసెల్లో అన్ని రకాలు ఉన్నాయండి, నువ్వుల్లో ఉన్నాయి. దీనికి తగ్గ బెల్లం కూడా మనం వేసాము. అయితే ఇగోండి ఉండ చుట్టుకోవడానికి ఆ మాత్రం 1 చుక్క పాలండి. ఇలా ఉండలు చేసుకొని రోజుకొకటి తింటే మంచిది. తినాలనుకుంటే 2 కూడా తినొచ్చండి. అవిసి లడ్డూలు, నువ్వులు అవిసి లడ్డూలు రెడీ అయిపోతాయండి.